రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది రోజురోజుకి ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి మొన్న వేములవాడలో మైనింగ్ ఏడీపై దాడి చేసిన ఇసుక మాఫియా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఓ కానిస్టేబుల్ పై దాడికి యత్నించింది గాయపడిన కానిస్టేబుల్ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు నామాపూర్ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక కానిస్టేబుల్ సత్యనారాయణ పట్టుకున్నాడు దీంతో కానిస్టేబుల్ పై ఇసుక మాఫియా దాడికి యత్నించింది వెంటనే కానిస్టేబుల్ సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలించారు ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరారలో ఉన్నట్లు సమాచారం